ओके गुड मॉर्निंग स्टूडेंट्स एक्स पैराबोला मन एक्सरसाइज क्लास वर्क वन एक्सरसाइज वन डिस्कस ऑलरेडी पैराबोला नेक्स्ट एक्सरसाइज टू चूँ एक्सरसाइज टू क्लास वर्क पैराबोला एक्सरसाइज टू क्लास वर्क ओपन चेयंडी ओके एक्सरसाइज टू लो सेकंड प्रॉब्लम एक्सरसाइज टू क्लास वर्क सेकंड प्रॉब्लम अंडी फोकस ऑफ पैराबोला एंड द पॉइंट ऑफ इंटरसेक्शन ऑफ डायरेक्ट्रिक्स एंड एक्सिस इज गिवन ओके द प्रिंसिपल एक्सिस अंडी एक्सिस इदी फोकस ने एस तो डिनोट चेस्तां डायरेक्ट्रिक्स अंडी इक्वेशन ऑफ डायरेक्ट्रिक्स जेड तो डिनोट चेंडी ओके फोकस इज गिवेन 1, 2 एंड डायरेक्ट्रिक्स एंड एक्सिस पॉइंट ऑफ इंटरसेक्शन अंटे दिस इज 2, 3 पॉइंट जेड इज गिवेन 2, 3 इक्वेशन ऑफ पैराबोला कावाली पैराबोला इक्वेशन कावालंटे मन की प्रॉपर्टी उंदी डायरेक्ट्रिक्स फोकस तेलिस्ते एसपी बाय पीएम यूज चेस्तां एसपी बाय पीएम सो एसपी प्रॉब्लम लेदु पीएम अंटे एंटी पर्पेंडिकुलर डिस्टेंस फ्रम पॉइंट डायरेक्ट्रिक्स अंटे फस्ट मन की डायरेक्ट्रिक्स कावालगा सो ई डायरेक्ट्रिक्स एक्सिस कि एला उंटुंदी पर्पेंडिकुलर गा उंटाय रेंडु सो स्लोप ऑफ एसजेड स्लोप फाइंड चेयंडि फस्ट एसजेड स्लोप एंटंडि y2 - y1 / x2 - x1 సో 1 వస్తుందండి 2 - 3 -1 / -1 వస్తుంది సో స్లోప్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది పర్పెండిక్యులర్ కదా స్లోప్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ -1 అవుతుందండి స్లోప్ ఉంది పాయింట్ ఉంది కదా 2, 3 ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ వస్తుంది ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఓకే y - y1 = m × x - x1 You will get the equation of directrix. Directrix equation vachin tarvata em cheyali meeru SP by PM equal to eccentricity. In parabola eccentricity entandi 1. So next em cheyali SP equal to PM avutundi. Ante SP square equal to PM square cheyandi. SP ante enti? Ee 2 point distance. PM ante పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఫైండ్ చేస్తారు కదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేయండి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి ఫ్రమ్ పాయింట్ టు లైన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు లైన్ మోడ్ ax1 + by1 + c / √a² + b² ఇది యూస్ చేయాలి ఓకే ఆ క్యాల్కులేషన్ చేయండి మీరు ఓకేమ్మా నెక్స్ట్ యూ విల్ గెట్ ద ఈక్వేషన్ ఆఫ్ పెరాబులా ఎక్సర్సైజ్ 2 అండి నెక్స్ట్ ప్రాబ్లం సెవెంత్ ప్రాబ్లం అండి సెవెంత్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు 25 × x - 5² / y - 3² = ఏమ్మా 3x - 4y + 1² ఇస్ గివెన్ పారాబోలా ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తే కనుక ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అడిగారండి దెన్ ఇట్స్ యాక్సిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అడిగారు ఓకే దీన్ని మనం పారాబోలా ఫామ్లో చేంజ్ చేద్దాం ఓకే దీన్ని ఈ ఫామ్లో చేంజ్ చేయాలి మనం SP² = PM² SP = PM అంటాం కదా SP² = PM² ఆ ఫామ్లో చేంజ్ చేద్దాం 25తో డివైడ్ చేయండి
ఇది 25 తో డివైడ్ చేయాలండి. దీన్ని ఇలా రాయాలి, ఇలా ఎక్స్ప్రెస్ చేయాలి, రూట్ 25 హోల్ స్క్వేర్ అని. రూట్ 25 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 25 వస్తుంది. 25ని ఇలా రాయాలి. ఇది ఏ ఫామ్లో ఉంది? ఎస్పీ స్క్వేర్ ఈక్వల్ టు పిఎం స్క్వేర్ ఫామ్లో ఉంది. ఎస్పీ అంటే ఫోకస్ నుంచి పాయింట్కి ఉండే డిస్టెన్స్. ఇక్కడ ఇండైరెక్ట్గా ఫోకస్ ఏంటండి? 5,3. ఫోకస్ 5,3. డైరెక్ట్రిక్స్ పిఎం అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ డైరెక్ట్రిక్స్. ఇక్కడ డైరెక్ట్రిక్స్ ఏంటి? 3x-4y + 1=0. ఇది డైరెక్ట్రిక్స్ అండి. ఓకేనా? ఎస్పీ బై పిఎం యూజ్ చేస్తాం మనం. ఎస్పీ బై పిఎం డైరెక్ట్రిక్స్ లైన్ ఇది. 3x-4y + 1=0 డైరెక్ట్రిక్స్. ఫోకస్ వచ్చేసి 5,3. నేను ఎస్పీ ఈక్వల్ పిఎం యూజ్ చేస్తే అదే వస్తుంది. ఓకేనా? మనల్ని ఏమడిగారు? ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అడిగారు. ప్రిన్సిపల్ యాక్సిస్ డైరెక్ట్రిక్స్ యాక్సిస్ ఎలా ఉంటాయి? పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఈ డైరెక్ట్రిక్స్ స్లోప్ ఏంటండి? -a/b, 3/4. ఓకే, అప్పుడు యాక్సిస్ స్లోప్ ఏమవుతుంది? స్లోప్ ఆఫ్ యాక్సిస్ ఏమవుతుందండి? స్లోప్ ఆఫ్ యాక్సిస్ ఇది 3/4 అయితే ఇది -4/3 అవుతుంది. టూ లైన్స్ పర్పెండిక్యులర్ కదా, -4/3 స్లోప్ ఉందండి. ఈ లైన్ మీద పాయింట్ ఉంది, ఫోకస్ ఫోకస్ ఉంది కదా, యాక్సిస్ ఈక్వేషన్ వస్తుంది. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఫార్ములా ఏంటి? y-y1=m(x-x1). ఫోకస్ పాయింట్ ఉంది ఈ యాక్సిస్కి, మనకేముంది? స్లోప్ ఉంది. వీ హ్యావ్ స్లోప్. డైరెక్ట్రిక్స్ యాక్సిస్ పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ వస్తుందండి. ఫస్ట్ మనం చేంజ్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ 10th ప్రాబ్లం చూడండమ్మా. నెక్స్ట్ 10th ప్రాబ్లం ఇక్కడ మీకు ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ ఇచ్చారు చూడండమ్మా. పెరాబులా మిస్టేక్ ఇచ్చారు, అది కర్వ్. మీకు కర్వ్ను రీప్లేస్ చేయండమ్మా. కర్వ్ అది కాదు. y-2² = 4×x+1. కర్వ్ అదండి. y-2² = 4×x+1. ఓకేనా? కర్వ్ అదండి. ఇది ఏ ఫామ్లో ఉంది? y-k² = 4a×x-h ఫామ్లో ఉంది. ఓకేనా? హెచ్ కామా కే అంటే వర్టెక్స్ అండి. హెచ్ కామా కే వర్టెక్స్ అవుతుంది. వర్టెక్స్ హెచ్ కామా కే. హెచ్కే హెచ్ వాల్యూ ఎంత? -1. కే వాల్యూ ఎంత అండి? 2. ఫోకస్ ఏంటి? y-k² = 4a×x-h అంటే ద యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. యాక్సిస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అండి. పరాబులా టైప్స్ అన్నీ వచ్చి ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. యాక్సిస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, ఇది హెచ్, ఇది ఎస్. హెచ్ కామా కే వర్టెక్స్. ఫోకస్ ఏమవుతుందండి? h+a, k అవుతుంది. ఫార్ములస్ అన్నీ ఐడియా ఉండాలి, అవన్నీ. h+a, k, h+-1 ప్లస్
प्लस वन के अंटे टू अंडी अंटे जीरो कामा टू फोकस जीरो कामा टू సరే ఏమడిగా చూడండి ద రే ఆఫ్ లైట్ ట్రావెల్ అలాంగ్ ది వై ఈక్వల్ టు ఫోర్ రిఫ్లెక్టెడ్ రే ట్రావెల్స్ అన్నాడు రిఫ్లెక్టెడ్ రే పాస్ అయ్యేది ఓకే పెరాబుల చూడండి జనరల్గా పెరాబుల ఎలా ఉంటుంది వర్టెక్స్ ఫోకస్ అబ్జర్వ్ చేయండి ఫోకస్ అండ్ వర్టెక్స్ ఫోకస్ జీరో కామా టూ అన్నాడు లైస్ ఆన్ ది y axis vertex minus 1 comma 2 vertex minus 1 comma 2 emma vertex idi vertex minus 1 comma 2 focus 0 comma 2 focus 0 comma 2 okay na em icharu y ఈక్వల్ 4 లైన్ అన్నారండి y ఈక్వల్ 4 లైన్ ఇలా ఉంటుంది y ఈక్వల్ 4 ప్యారలల్ టు x యాక్సిస్ y ఈక్వల్ 4 అన్నాడు ఈ పాయింట్ y కోఆర్డినేట్ 4 తీసుకుంటే ఆ పాయింట్ ఏమొస్తుంది y వాల్యూ 4 తీసుకుంటే x వాల్యూ అండి 4 మైనస్ 2 2 2 స్క్వేర్ అంటే 4 4 4 క్యాన్సిల్ సో x ఈక్వల్ టు మైనస్ 1 వస్తుంది x ఈక్వల్ టు మైనస్ 1 ఏనా y ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4 మైనస్ 2 2 2 స్క్వేర్ అంటే 4 4 4 క్యాన్సిల్ 1 ఉంటుంది ఇక్కడ సో x ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ x ఈక్వల్ 0 వస్తుందండి అంటే ఇండైరెక్ట్గా ఇది 0 కామా 4 అవుతుంది అంటే ఇండైరెక్ట్గా కరువుని కూడా x యాక్సిస్ మీద కట్ చేస్తుంది y యాక్సిస్ మీద ఇది y ఈక్వల్ 4 తీసుకుంటే x 0 వస్తుందండి 0 కామా 4 ఇది వై ఈక్వల్ 4 లైన్ ఇండైరెక్ట్గా వై ఈక్వల్ 4 లైన్ కరువును ఎక్కడ కట్ చేస్తుంది వై యాక్సిస్ మీద కట్ చేస్తుంది వై వాల్యూ 4 పెడితే కరువులో ఎక్స్ వాల్యూ 0 వస్తుందండి 0 కామా 4 వై యాక్సిస్ మీద ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఏం చెప్పారు మీకు రిఫ్లెక్టెడ్ రే దేని నుంచి పాస్ అవుతుంది పెరాబులాని రిఫ్లెక్టెడ్ రే పాసింగ్ త్రూ ది ఫోకస్ ఫోకస్ నుంచి పాస్ అవుతుంది అంటే ఈ లైన్ ఈక్వేషన్ ఏంటమ్మా ఈ లైన్ ఈక్వేషన్ ఏంటి వై యాక్సిస్ y యాక్సిస్ ఏంటి x ఈక్వల్ 0 అని y యాక్సిస్ అంటే ఏంటమ్మా x ఈక్వల్ 0 ఈ లైను కరువుకి స్ట్రైక్ అయ్యి కరువు నుంచి దేని నుంచి పాస్ అవుతుంది ద రిఫ్లెక్టెడ్ రే పాసింగ్ త్రూ ద ఫోకస్ ఫోకస్ నుంచి పాస్ అవుతుంది రిఫ్లెక్టెడ్ రే పాసింగ్ త్రూ ఫోకస్ ఫోకస్ ఏంటి ఇండైరెక్ట్గా ఫోకస్ నుంచి పాస్ అవుతుందంటే ఆ లైన్ ఈక్వేషన్ ఏంటి ఇండైరెక్ట్లీ y యాక్సిస్ దట్ ఈజ్ x ఈక్వల్ 0 అంటే ఫస్ట్ ఆప్షన్ అండి ఫస్ట్ ఆప్షన్ ఇంపార్టెంట్ అండి ఈ మోడల్ రిఫ్లెక్టెడ్ రే పాసింగ్ త్రూ ఫోకస్ నెక్స్ట్ 15th ప్రాబ్లం చూడండి అమ్మా 15th ఇంపార్టెంట్ ద లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ది డబుల్ ఆర్డినేట్స్ ఆఫ్ ది పెరాబులా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ డబుల్ ఆర్డినేట్ వై స్క్వేర్ ఈక్వల్ 4ax ఇచ్చారు వై స్క్వేర్ ఈక్వల్ 4ax డబుల్ ఆర్డినేట్ అంటే పర్పెండిక్యులర్ టు యాక్సిస్ నాట్ పాసింగ్ త్రూ ఫోకస్ డబుల్ ఆర్డినేట్ అండి అంటే ఇది ఎక్స్ వన్ కామా వై వన్ అయితే ఈ పాయింట్ ఎక్స్ వన్ కామా మైనస్ వై వన్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఏంటి విచ్ డివైడ్స్ లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ పి అనే పాయింట్ ఉంది లోకస్ ఆఫ్ ది పాయింట్ ఓకేనా
దీన్ని ఆల్ఫా బీటా అన్నారనుకోండి. ఏ రేషియో డివైడ్ చేస్తుంది? 1:2 డివైడ్స్ 1:2 ఆర్ 2:1 లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ విచ్ డివైడ్స్ ద గివెన్ లైన్ ఇన్ ది రేషియో 1:2 గివెన్ పాయింట్స్ 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. లోకస్ ఈక్వేషన్ కావాలి అంటే లోకస్ ఈక్వేషన్ ఎందులో వస్తుంది? మనకి ఆల్ఫా బీటాల్లో వస్తుందండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా బీటాల్లో రాయాలి. సో మనకి సెక్షన్ ఫార్ములా యూస్ చేయండి. సెక్షన్ ఫార్ములా x1 y1 ఆల్ఫా బీటా, ఇది x1 -y1 డివైడ్స్ ఇన్ ది రేషియో 1:2 ఆర్ 2:1. ఓకే, ఆల్ఫా కామా బీటా అండి. mx2 + nx1 / m + n my2 - my2 + ny1 / m + n. ఆల్ఫా వాల్యూ ఏంటండి? 3x1 / 3 అంటే x1, బీటా వాల్యూ y1 / 3, బీటా వాల్యూ y1 / 3, ఆల్ఫా వాల్యూ x1, బీటా వాల్యూ y1 / 3. ఓకే, మనకేమిచ్చారండి? y² = 4ax పారాబోలా ఉంది కదా. ఓకే, y² = 4ax పారాబోలా. మనకి లోకస్ ఈక్వేషన్ అంటే ఆల్ఫా బీటాలో ఉండాలి. సో y² అంటే ఏం రాస్తున్నాను నేను? y² అంటే 9β² రాస్తాను. స్క్వేర్ చేయాలి కదా. 9β² = 4a ✕ x1 అంటే ఏంటి? ఆల్ఫా. 9β² = 4a ఆల్ఫా. 4a ఆల్ఫా సెకండ్ ఆప్షన్ అండి. దీన్ని లోకస్ ఈక్వేషన్లో కూడా రాస్తాం, 9y² = 4ax అని. ఇది లోకస్ ఈక్వేషన్. ఓకే, ఆల్ఫా అంటే ఎక్స్, బీటా అంటే వై. ఏమా ఆప్షన్? సెకండ్ ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ 18th ప్రాబ్లం చూడండి. ఇంపార్టెంట్ ప్రాబ్లం అమ్మా 18th. ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ది పారాబోలా. ఓకే, y² = 4x. ఓకే, y² = 4x పారాబోలా అండి. ఓకేనా? హియర్ ఏ వాల్యూ 1. ఏమిచ్చారు? ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ పారాబోలా, ద టాంజెంట్ ఎట్ ఏ పాయింట్ 1, 2. టాంజెంట్ ఎట్ ఏ పాయింట్ 1, 2 అన్నాడు. పాయింట్ దగ్గర టాంజెంట్ ఉంది, టాంజెంట్ ఎగ్జిస్ట్ అయింది. 1, 2 అనే పాయింట్ దగ్గర టాంజెంట్. ఓకేనా? మిర్రర్ ఇమేజ్ కావాలి. మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ది పారాబోలా అంటే ఈ పారాబోలాకి ఇమేజ్ కావాలి, ఇమేజ్ పారాబోలా. సో ఏం చేస్తారంటే ఇక్కడ మనం
మిర్రర్ ఇమేజ్. అంటే దీని మీద ఏదైనా పారామెట్రిక్ పాయింట్ తీసుకోండి, ఏటీ స్క్వేర్ కామా 280, పారాబులా మీద పారామెట్రిక్ పాయింట్ ఆ ఫామ్లో ఉంటుంది, ఏటీ స్క్వేర్ కామా 280, ఏ వాల్యూ 1 కదా, సో టీ స్క్వేర్ కామా 2t. దీనికి ఇమేజ్ పాయింట్ లైస్ ఆన్ దిస్ పారాబులా, ఇమేజ్ పాయింట్ సాటిస్ఫై చేసే లోకస్ ఈక్వేషన్. అంటే హెచ్ కామా కే ఏమవుద్ది, దీనికి ఇమేజ్ పాయింట్ అవుద్ది. హెచ్ కామా కే ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ దిస్ పాయింట్. అంటే ఇమేజ్ థియరం అప్లై చేయాలంటే మనకి ఏం కావాలి, లైన్ కావాలి. ఇమేజ్ థియరం అప్లై చేయాలంటే ఈ లైన్ కనుక్కోవాలి ఫస్ట్ మనం. ఇది ట్యాంజెంట్ కదా, S1=0 ఫార్ములా రాయండి, S1=0 ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ వస్తుంది. ఓకేనా, ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఏంటి, S1 ఫార్ములా ఏంటి, (y,y1-2a)(x+x1=0) పాయింట్ 2y-2(x+1=0) సో (y-x-1=0) దట్ ఈజ్ (x-y+1=0) అది ట్యాంజెంట్. ఓకేనా, ట్యాంజెంట్కి ఇమేజ్ థీరం అప్లై చేయాలి మనం. ఇప్పుడు ఇమేజ్ థీరం ఫార్ములా ఏంటి, (h-x1a)(k-y1b)(-2)(ax1+by1c)(a²+b²). ఓకేనా, ఇమేజ్ థీరం అప్లై చేయాలి. లైన్ ఉంది, పాయింట్ ఉంది. ఓకేనా, ఆ ఇమేజ్ థీరం అప్లై చేస్తే మీకు ఏమొస్తుంది, ఇమేజ్ పాయింట్ వస్తుందండి. ఇమేజ్ పాయింట్కు సాటిస్ఫై చేస్తుంది, ఏం సాటిస్ఫై చేస్తుంది, ఆ ఇమేజ్ పాయింట్ ఆ కరువు మీద ఉంటుంది. ఇండైరెక్ట్గా హెచ్యుకేల్లో మీకు లోకస్ ఈక్వేషన్ వస్తుంది, దట్ సాటిస్ఫైయింగ్ ద ఇమేజ్ కరువు, దట్ ఈస్ ద ఇమేజ్ పారాబోలా. హెచ్ వాల్యూ (t²+1) హెచ్ వాల్యూ చూడండి అమ్మ ఏమొస్తుందో. ఇమేజ్ థీరం అప్లై చేస్తే ఇక్కడ హెచ్ వాల్యూ మీకు 2t-1 వస్తుందండి, కే వాల్యూ వచ్చేసి (t²+1) వస్తుంది. k=t²+1 వస్తుందండి. ఓకే, హియర్ యు రైట్ h+1=2t, t=h+1/2. ఈ టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో k=h+1/2)² + 1. ఓకేనా, ఇది k-1 అండి, k-1=h+1² / 4. సో యు గెట్ h+1² = 4 × k-1, దట్ ఈస్ ద లోకస్ ఈక్వేషన్. ఇమేజ్ పెరాబులా హెచ్ అంటే ఎక్స్ అండి. ఓకేనా, (x+1)² = 4 × y-1, దట్ ఈస్ ద ఇమేజ్ పెరాబులా. ఓకేనా, ఇమేజ్ పెరాబులా కావాలంటే అదండి, పెరాబులా మీద పారామెట్రిక్ పాయింట్ తీసుకొని దీనికి ఇమేజ్ పాయింటే ఇమేజ్ పెరాబులా మీద ఉంటుంది. ఓకేనా, ఈ పాయింట్ సాటిస్ఫై చేసే లోకస్ ఈక్వేషనే పెరాబులా అవుతుంది, దీనికి ఇమేజ్ పాయింట్ అవుతుంది. ఇమేజ్ పాయింట్ కావాలంటే ఏం చేయాలి, మనకి లైన్ కావాలి విత్ రెస్పెక్ట్ టు ట్యాంజెంట్ ఇమేజ్ పాయింట్ వస్తుంది. ఇంపార్టెంట్ అండి ఈ ప్రాబ్లం, ఇంపార్టెంట్. ఓకే, ఇమేజ్ థీరం చేయండి. నేను ప్రూవ్ చేయలేదు, ఇవి ప్రూవ్ చేయాలి మీరు బై యూజింగ్ ఇమేజ్ థీరం. యూ గెట్ హెచ్ వాల్యూ, కే వాల్యూ. ఓకేనా, ఆ వేరియబుల్ టీని ఎలిమినేట్ చేయండి. లోకస్ ఈక్వేషన్ హెచ్ కేలో ఉండాలి కదా, టీని ఎలిమినేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా, 31. ద సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారండి, x² + y² +
टू लैमडा एक्स ईक्वल जीरो सर्कल इक्वेशन इच्छा इच्छे टचेस द पैराबोला वै स्क्वेर ईक्वल फोर एक्स वै स्क्वेर ईक्वल फोर एक्स एक्सटर्नली ओके वै स्क्वेर ईक्वल फोर एक्स अटे सिमेट्रिक अबाउट पॉजिटिव एक्स एक्सिस ओके दी सेंटर एंटी सेंटर माइनस लैम्डा कामा जीरो सेंटर सर्किल की पासिंग थ्रू ऑरिजिन कांस्टेंट लेदु कदा ऑरिजिन नुंचि पास अवुतुंदि सेंटर एंटी माइनस लैम्डा कामा जीरो ओके इप्पुडु एं अडिगारु देन लैम्डा लैम्डा वाल्यू एंटि अन्नाडु इदि नेगटिव अव्वालि इदि कंपल्सरी एं उंडालंडि नेगटिव उंडालि అంటే లాంబ్డా పాజిటివ్ అయితేనేగా పాజిటివ్ ఇంటూ నెగిటివ్ ఏమవుతుందండి నెగిటివ్ వస్తుంది నెగిటివ్ ఎక్స్ ఎక్స్ కదా కంపల్సరీ నెగిటివ్ అవ్వకూడదు నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఏమవుద్ది పాజిటివ్ అయింది సో అంటే కంపల్సరీ లాంబ్డా ఏమవ్వాలి పాజిటివ్ అవ్వాలి లాంబ్డా గ్రేటర్ దెన్ జీరో లాంబ్డా పాజిటివ్ అయితేనే అది ఎగ్జిస్ట్ అవుతుందండి అంటే ఫస్ట్ ఆప్షన్ 31 ఫస్ట్ ఆప్షన్ లాంబ్డా కంపల్సరీ పాజిటివ్ అవ్వాలి ओके नेक्स्ट प्रॉब्लम अंडी 42 చూడండమ్మా 42 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టు పారాబోలాస్ y స్క్వేర్ ఈక్వల్ 4ax అండ్ x స్క్వేర్ ఈక్వల్ 4ay టూ పెరాబులాస్ ఇలా ఉండేయండి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ పెరాబులాస్ ఏమవుతాయి ఆరిజిన్ అవుట్ అవుతుంది అలాగే ఇది 4a కామా 4a అవుతుంది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ పెరాబులాస్ క్లియర్గా ఆరిజిన్ కామా 4a కామా 4a అవుతాయి ఓకే ఏమిచ్చారు అక్కడ చూడండి గివెన్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అన్నాడు లైన్ ఇచ్చారు మనకి ఏంటది 2bx ప్లస్ 3cy ప్లస్ 4d 4d ఈక్వల్ 0 లైన్ ఇచ్చారు ఈ లైన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవుతుంది అన్నాడు అంటే ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది అన్నాడు దాని నుంచి పాస్ అవుతుంది అన్నాడు ఆరిజిన్ నుంచి లైన్ సరే ఆరిజిన్ నుంచి లైన్ పాస్ అయితే ఇండైరెక్ట్గా ఈ 0 అయిపోతాయి కదా d వాల్యూ 0 వస్తుందండి d వాల్యూ 0 వస్తుంది ఓకే ఆ లైన్ 4a కామా 4a నుంచి పాస్ అవుతానండి 4a కామా 4a 2 ఇంటూ 4 4 ఇంటూ 2 8 8ab ఫోర్ ఇంటూ 12 12ac ఈక్వల్ 0 d అలాగే 0 కదండి 8ab 12 12ac ఈక్వల్ 0 ఆ టూ టర్మ్స్లో ఏం కామన్ తీయచ్చు మనం 4 కామన్ తీయండి 4a కామన్ తీయండి 4a కామన్ తీస్తే 2b ప్లస్ 3c ఈక్వల్ 0 దట్ ఈస్ 2b ప్లస్ 3c ఈక్వల్ 0 2b ప్లస్ 3c 0 అవుతుందండి d కూడా 0 అవుతుంది అంటే ఆప్షన్ 3 అబ్జర్వ్ చేయండి మీరు d స్క్వేర్ ప్లస్ 2b ప్లస్ 3c హోల్ స్క్వేర్ అంటే d 0నే 2b ప్లస్ 3 0నే రెండు స్క్వేర్ చేసి యాడ్ చేసినా మీకు ఏమొస్తుంది 0న వస్తుందండి అంటే ఆప్షన్ 3 అండి 42 ఆప్షన్ 3 ఓకేనా టూ పారాబోలాస్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటండి క్లియర్గా ఆరిజిన్ అండ్ 4a కామా 4a గివెన్ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అన్నాడు ఆ లైన్ ఆ టూ పాయింట్ నుంచి పాస్ అవుతుంది టూ పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేసాం ఓకే అండి ఓకే అండి రిమైనింగ్ బిట్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి ఎక్సైజ్ 2 క్లాస్ వర్క్ డిస్కస్ చేసాం ఎక్సైజ్ 2 హోంవర్క్ మీరు ట్రై చేయండి అమ్మా
ఇంకా ఎక్సైజ్ 3లో కూడా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే అండి, పెరాబోలా కాన్సెప్ట్ చదివి ప్రాక్టీస్ చేయండి, ఎక్సైజ్ 1, 2 క్లాస్ వర్క్ హోంవర్క్ చేయండి. థ్యాంక్ యూ.